గోరుమిటికి కావలసిన పదార్థాలండి, మైదాపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, పాలండి. కలపడానికి కప్పుడు మైదాపిండికి ఇదండి రవ్వ, మూడో వంతు అది రవ్వ. నెయ్యి ఒక గిన్నె నెయ్యి అండి సరిపడ పోసుకుని కలుపుకోవాలి. పాలండి ఒకప్పుడు పాలు. ఈ ముందు మైదాపిండి వేసేసి తర్వాత రవ్వ వేసేసి అప్పుడు తర్వాత నెయ్యి వేసి కలిపేసేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత గోరుమిటీలు చేసి చూపిస్తాను మీకు. అది ఇదిగోనండి మైదా వేసేస్తున్నాను, మైదా అలాగే రవ్వ. ఇది వండిలాగా కలిపేస్తున్నాను, రెండు కలిసిపోయాయి. తర్వాత ఏమో నెయ్యి బాగా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ పాలు కూడా ఎక్కువ పట్టవు. ఇదిగోనండి పాలు ఎక్కువ పట్టవండి, కప్పుడు పెట్టాం కానీ పట్టవండి. మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. అదిగోనండి గోరుమిటీలకి కప్పుడు పంచదార అండి, కప్పుడు పంచదార పాకం పట్టడానికండి. ఇప్పుడు ఇలా ఉండలు చేసుకుని ఒక్కొక్కటి గోరుమిటీ చేసి చూపిస్తాను మీకు. అదండి ఇదిగోండి ఇలా ఇదండి గోరుమిటికి. ఇదిగోండి ఇలాగా గోరు మీద ఇలా ఇదిగోండి ఇలాగ అలా ఇదిగోనండి ఇది ఇలాగా ఇలాగా గోరు మీద ఇలా వచ్చేటట్టు మనం చేసుకుంటే అండి. అది ఇది గోరుమిటి. ఇది ఇదిగోనండి ఇవి గోరుమిటీలు అండి. ఇప్పుడు నూనె పెట్టండి, నూనెలో వేయించి పంచదార పాకం బట్టి చేస్తానండి నేను ఇవి. ఇప్పుడు ఇవి అది గోరుమిటీలు మాటండి ఇవి. ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాను, ఇది ఒక గిన్నె పెడుతున్నాను,
ఒక గ్లాసుడు నీళ్ళు పోస్తున్నాను. పోసి ఇందాక చూపించాను కదా మీకు, ఒక గ్లాసుడు నీళ్ళు పోసాను, గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి మీకు ఇందాక చూపించాను కదా, ఒక పంచదార అది కొనండి. అది పాకం రానిచ్చాక ఇదిగోండి మూకుడు పెట్టాను, నూనె పోస్తున్నాను ఆ డ్రీ ఫ్రై చేయడానికి. అది ఇదిగోండి వేయిస్తున్నాను. బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్లో వస్తున్నాయి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి మనం, ఈ కలర్ వచ్చే వరకు, ఆ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. ఇవి వేయించుకున్న తర్వాత పాకం పట్టాలండి. ఇదిగో ఇలా తీసేస్తున్నాను. అలాగే మళ్ళీ వేయిస్తున్నానండి. ఇదిగోనండి పాకం వచ్చేసింది. ఇది ఇదిగోనండి ఇవి రెండు రెండు వేసి చెప్పున తీసేస్తాను. అదిగోనండి
అదిగోనండి, గోరుమీటీలు తయారైపోయాయి. మనం కొంచెం సేపు అయ్యాక చల్లారాక తెల్లగా వచ్చేస్తాయి, ఇంకా తెల్లగా వస్తాయి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు, తెల్లగా వచ్చేస్తుంది. అంటే పాకం పట్టినట్టు మాట అవి. అదండి గోరుమీటీలు తయారైపోయాయి, మీరును చేసి చూడండి అది.